రాబో 5 సంవత్సరాలలో సర్వపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపించబోతున్నామని టీడీపీ ఐటీ వింగ్ నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో స్థానిక టీడీపీ నాయకులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి సోమిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక గ్రామదేవత పెద్దగూడెమ్మ దేవస్థానంలో టీడీపీ నాయకులు మొక్కులు చెల్లించారు. దేవస్థానం ఎదుట 101 టెంకాయలు కొట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సతీష్ నాయుడు మాట్లాడుతూ తమ నాయకుడు సోమిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినందుకు మొక్కులు చెల్లించామని, మంత్రి పదవి వరించాలని పూజలు చేశామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నన్నం దీనయ్య, మైనార్టీ నాయకులు షేక్ అలిమత్తు, సురేష్, జయరామయ్య, రంగమయ్య, మణి, రాజా, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి శాసనసభ స్థానం నుంచి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అఖండ విజయంతో సర్వేపల్లి నుంచి గెలుపొందడం మా సర్వేపల్లి ప్రజలు కృతజ్ఞతని ఎప్పటికీ మర్చిపోలేం. అదేవిధంగా మా బ్రహ్మదేవి పంచాయతీకి సంబంధించి మా గ్రామదేవత అయినటువంటి శ్రీ పెద్దగూడెమ్మ సాక్షిగా సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలిస్తే మేము 101 టెంకాయలు కొడతామని మొక్కుకున్నాం. ఆ మొక్కుని ఇవాళ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇంతటి ఘన విజయం సాధించడానికి తోడ్పడిన మా బ్రహ్మదేవి గ్రామ పంచాయతీ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు నూతనంగా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన కొత్త నాయకులకు, ఈ విజయంలో తోడ్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మా పెద్దగూడెమ్మ దయ వల్ల మా చంద్రమోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీ 16,288 ఓట్లతో గెలుపొందారో ఇదే ఆశీస్సులతో, మా పెద్దగూడెమ్మ ఆశీస్సులతో త్వరలో జరగబోయే మంత్రివర్గంలో కూడా చోటు వస్తుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మా అమ్మవారి దయా కృప ఉండాలని మా చంద్రమోహన్ రెడ్డి గారి మీద మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా బ్రహ్మదేవ్ గ్రామ పంచాయతీ తరఫున అభివృద్ధి అంటే ఏంటో, ఇక నుంచి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఏంటో, అభివృద్ధి అంటే ఏంటో, ఇకన ఈ 5 సంవత్సరాలు మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బందులకి లోను కాకుండా అందరినీ సమపాలనలో చూస్తూ అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతాడని మేము దృఢంగా విశ్వసిస్తున్నాం. ఇంతటి ఘన విజయం చేకూర్చిన మా బ్రహ్మదేవి గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తీసుకో, ఇంకోటి తీసుకో. హార్దిక్
హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకరరెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంతరెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి కాపు నాయకురాలు కావలి. రెండు సార్లు ప్రధానిగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి రక్షణ రంగాన్ని బలోపేతం చేసి దేశ భద్రత అభివృద్ధికి ఎనలేని కృషి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు మీ వీరాభిమాని ఆదూరు జయశంకర్. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.